హలో అండి, ఈరోజు నేను కొబ్బరి చిప్పలో టీ చేస్తున్నాను. ఇది ఆల్రెడీ నేను చాలా యూట్యూబ్ వీడియోస్లో చూశాను. ఒకసారి నేను కూడా ట్రై చేద్దాం ఎలా వస్తుంది అనేసి ట్రై చేశాను. ఈ టీ చేయడం చాలా సింపుల్ అనుకున్నాను, కానీ చేశాక అర్థమైంది ఇది సింపుల్ కాదని. ముందుగా మనం ఈ టీ చేయాలంటే ఫస్ట్ స్టాండ్ పెట్టుకోవాలండి. స్టాండ్ మీద మాత్రమే ఇది పెట్టుకోవాలి. మనం డైరెక్ట్గా కనుక స్టవ్ మీద ఈ చిప్పను పెడితే మొత్తం క్రాక్స్ వచ్చి మొత్తం పగిలిపోతుంది. అందుకని స్టాండ్ పెట్టడం వల్ల మనకు కొంచెం ఈజీగా ఉంటుంది. సో ఆ తర్వాత మనం ఎలాగైతే చాయ్ సింపుల్గా ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవాలి. ఇంకా డిఫరెంట్గా చాయ్ ఇష్టపడే వాళ్ళకైతే ఈ చాయ్ బాగా నచ్చుతుంది. సో ఇది చేస్తున్నంతసేపు దానికి క్రాక్స్ వచ్చి కొంచెం కొంచెంగా కింద పోతూనే ఉంది. సైడ్స్ కూడా కొంచెం క్రాక్స్ వచ్చి మొత్తం కొంతవరకు పోయిందండి మొత్తం. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ అండి. మీరు ఇలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. అంతేనండి, సింపుల్గా ఇలాగే మనం వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి. కానీ ఇది చేయడం మాత్రం కొంచెం కష్టమే అండి. నార్మల్ టీ అయితే మనకు చాలా సింపుల్గా అయిపోతుంది, ఇది మాత్రం కొంచెం టైం పడుతుంది. నాకైతే కొంచెం ఇది టైం పడ్డట్టు అనిపించింది. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.